రాజమహేంద్రం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి భారీగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార కార్యదర్శి బీద రవిచంద్ర మహానాడులో జోష్ పెంచుతూ మాట్లాడారు. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తల కోసం ప్రత్యేక ప్రణాళికతో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముందుకెళుతున్నారని బీద రవిచంద్ర అన్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. తెలుగుదేశం పార్టీ అండ కార్యకర్తలు గడచిన 41 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైన, ఈనాటి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారైనా, మన యువనేత నారా లోకేష్ గారైనా కార్యకర్తల గౌరవమే కాదు, కార్యకర్తల కుటుంబాల కష్ట నష్టాల గురించి ఆలోచించినటువంటి నేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తల కుటుంబాలతో పాటు వారి సంక్షేమాన్ని ఆలోచించి కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నవతరం యువతరం యువగళం నేత నారా లోకేష్ గారు. ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేనటువంటి విధంగా కార్యకర్తల కోసం, కార్యకర్తల బిడ్డల కోసం అశువులు బాసినటువంటి మన నేతలు ప్రాణాలు కోల్పోయినటువంటి మన కుటుంబ సభ్యుల సాధక బాధకాలు చూసేదానికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు, బసవ తారకం గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చనిపోయినటువంటి కార్యకర్తలకి అండగా ఉండాలని ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మన యువనేత నారా లోకేష్ గారు. దానికి తోడుగా విద్య వైద్యంకి తోడుగా ఈనాడు ఉద్యోగం ఉపాధి కల్పన కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈరోజు 1500 మందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి దేశాల్లో విదేశాల్లో ఉద్యోగ కల్పన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు మనందరం ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా అహర్నిశలు కార్యకర్తల గురించి ఆలోచించే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఈరోజు అనునిత్యం ఇప్పుడే చెప్పారు పెద్దలు, కార్యకర్తల కోసం, మీ కుటుంబాల కోసం, మీ యోగక్షేమాల కోసం బాధ్యత నాది, మీకు భరోసా నాది అని చెప్పిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మన భవిష్యత్తుని నిరంతరం ఆలోచించే ఆ నాయకులకు వదిలిపెట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జెండా రెపరెపలాడించే బాధ్యత మనది అని చెప్పి కార్యకర్తలందరూ ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరు. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.